మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లోన్ తీసుకున్నారా అయితే మీకు హెచ్డిఎఫ్సి శాలరీ అకౌంట్ ఉంటే కనుక మీరు హెచ్డిఎఫ్సి లోన్ రీపేమెంట్ షెడ్యూల్ హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ నుంచి చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు గూగుల్కి వెళ్ళి హెచ్డిఫ్సీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చింది కదా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అది ఇచ్చేసేయండి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ ఫండ్ ట్రాన్స్ఫర్ బిల్ అండ్ రీఛార్జ్ కార్డ్స్ డిమార్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ లోన్స్ అని ఉంది కదా ఆఫర్స్ అని ఉంది కదా ఇక్కడ లోన్స్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లోన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది పర్సనల్ లోన్ ఉన్నా ఏ లోన్ ఉన్నా చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ట్రాన్సాక్ట్ ఎంక్వైర్ అండ్ రిక్వెస్ట్ ఉంది కదా ఎంక్వైర్ ఎంక్వైరీలో ప్రెస్ చేయండి ఎంక్వైరీ ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో పర్సనల్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ప్లస్ లోన్ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ ఉంది చూడండి ఇక్కడ కింద ఇక్కడ లోన్ రిపేమెంట్ షెడ్యూల్ ఉంది దానిపైన ప్రెస్ చేశారు అనుకోండి డైరెక్ట్గా మీకు ఇక్కడ లోన్ నెంబర్ చూపిస్తా అనమాట ఇలా మీకు అక్కడ రీపేమెంట్ షెడ్యూల్ అని చెప్పి చూపిస్తుంది అక్కడ లోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు సో లోన్ నెంబర్ అంటే మీకు లోన్స్ అంతకుముందు ముందు ఏమైనా తీసుకొని ఉంటే చాలా లోన్స్ ఉండి ఉంటాయి కదా సో దాని నుంచి ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వ్యూ కొట్టాలి వ్యూ కొట్టిన వెంటనే మీకు డౌన్లోడ్ అని చెప్పేసి ఇలా ఇలా చూపిస్తుంది రీపేమెంట్ షెడ్యూల్ సో దాన్ని ప్రత్యేకంగా అంటేనే మీకు డౌన్లోడ్ అయ్యి డైరెక్ట్గా షో అవుతుంది సో దాన్ని మీరు డీటెయిల్ చూసుకోవచ్చు లేదంటే మీరు వాట్సాప్ కూడా చేసుకోవచ్చు దీనికైనా మెయిల్ కూడా పెట్టుకోవచ్చు